టాలీవుడ్ లో ప్రేమజంట అక్కినేని నాగచైతన్య సమంత పెళ్లి త్వరలోనే జరగనున్నదనే వార్త ఫిలిం నగర్ లో చెక్కలు కొడుతున్నది. వీరి వివాహాన్ని ఆగస్టులో చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఇటీవల హైదరాబాద్ లో నాగచైతన్య సమంతల నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని వారసుడు అఖిల్ పెళ్లి అనూహ్యంగా క్యాన్సిల్ కావడంతో వీరి పెళ్లి జరుగుతుందా లేదా అనే రూమర్లు ఇటీవల విస్తృతంగా ప్రచారమైన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న రారుండే వేడుకు చూద్దాం అనే సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కళ్యాణకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్నది. ఓ పక్క ఈ సినిమా జరుగుతుండగానే చందు మొండేటి సినిమాపై దృష్టి పెట్టాడు. ఈ సినిమాలను ఆగస్టులోగా పూర్తి చేసుకుని పెళ్లికి సిద్ధం కావాలని నాగచైతన్య తన ప్రణాళికను రూపొందించుకున్నట్టు సమాచారం. ఇక సమంత కూడా 2-3 చిత్రాలతో బిజీగా ఉంది. రామ్ చరణ్ నటిస్తున్న చిత్రంలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. రామ్ చరణ్, సమంత ఇద్దరూ కలిసి సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోదావరి కోనసీమ ప్రదేశాల్లో జరుగుతుంది. సమంత రామ్ చరణ్ కలయికలో వస్తున్న చిత్రం ఇదే మొదటి చిత్రమని చెప్పాలి. అంతేకాకుండా సమంత ఎంగేజ్మెంట్ తర్వాత వచ్చే మొదటి చిత్రం కూడా ఇదే. నాగార్జున ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయ్యి చాలా రోజులైంది అని, పెళ్లి త్వరలో పెట్టుకుందామంటున్నాడు అని కథనాలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఆగస్టులో పెళ్లి పెట్టుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్పటికింకా ఈ చిత్రం అయిపోదు కాబట్టి సమంతని పేరు మార్చుదాం అని చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సమంత ఋతుప్రభు నుంచి సమంత అక్కినేనిగా మార్చుకోమని అంటున్నారు అని తెలిపారు. ఒకవేళ మార్చినట్టయితే చరణ్ ఫిలిమే మొదటి ఫిలిం అని చెప్పాలి, సమంత పేరు మార్చుకున్నాక వచ్చే చిత్రం అని చెప్పాలి. ఈ చిత్రంతో పాటు అక్కినేని నాగార్జున నటిస్తున్న రాజుగారి గదిటు సావిత్రి జీవిత కథాధారంగా తెరకెక్కుతున్న మహానటి చిత్రంలో నటిస్తున్నది. మండు వేసవిలో కూడా నాగచైతన్య, సమంత తమ తమ షూటింగ్లతో బిజీగా ఉన్నారు. పెళ్లి వేడుకకు ముందే అన్ని చిత్రాల షూటింగ్లు పూర్తి చేసుకోవాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. చేతిలో ఉన్న సినిమాలు త్వరగా పూర్తి చేసుకుని పెళ్లి పీటలు ఎక్కాలన్న ప్లాన్తో వీరిద్దరూ ముందుకు వెళుతున్నట్టు తెలుస్తున్నది.